హాయ్ వ్యూస్. చాలా రోజులుగా, చాలా రోజుల క్రితమే, ఒక 1 వీక్గా జోషిమట్ దానికి సంబంధించి న్యూస్ ఇవ్వండి సార్, న్యూస్ ఇవ్వండి సార్ అంటున్నారు. మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఈ ప్రకృతి అన్నది ఏదైతే ఉందో, మనం ఏది చేస్తే దానికి అనుకూలంగా అదే మారిపోతుందిరే అన్నటువంటి మన యొక్క దాన్ని ఏమనాలి, అజ్ఞానం, దాని కారణమే ఈరోజు జోషిమట్లో పగుళ్ళు. మీకు బాగా గుర్తుంటే కేరళ వరదలు వచ్చున్నాయి 4 సంవత్సరాల క్రితం. ఎందుకు? కొంతమంది సైంటిస్టులు అప్పటికే కొన్ని డాక్యుమెంటరీ కూడా సమర్పించున్నారు, రీసెర్చ్ పేపర్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారు. ఏంటది? వెస్ట్రన్ గాడ్స్, పశ్చిమ కనుమలలో ఇష్టాసరిగా రోడ్లేంటి, ఫ్యాక్టరీలేంటి, మైనింగ్ తవ్వకాలేంటి దారుణత దారుణంగా చేసేస్తూ ఉన్నారా నాయన. దీనివల్ల ఎప్పుడన్నా సరే ప్రకృతి విపత్తు కనుక సంభవిస్తే అది ప్రళయమే, మొత్తం తుడిచిపెట్టుకుపోయిద్ది అన్నారు. కేరళ వచ్చేసి సగానికి సగం అలాగే తుడిచిపెట్టుకుపోయింది. ఇదిగో మరల పునరుద్ధరణ చేయడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. జోషిమట్లో కూడా జరిగింది అదే. చార్ధామ యాత్ర అనగానే ముఖద్వారం అనేటే జోషిమట్ అనేది కనిపిస్తుంది. దాదాపు 4,500 ఇల్లు, 19,000 పైగా జనాభా. బద్రీనాథ్కి వచ్చేసి ముఖద్వారం అన్నట్టు, చార్ధామ యాత్రకు వచ్చేసి మొత్తం ఇదే అన్నట్టు. ఎన్నో ఏళ్ళగా ఈ జోషిమఠకి గొప్ప చరిత్ర అన్నది ఉంది. మన ఆది శంకరాచార్యులు సైతం జ్ఞానం పొందింది ఈ జోషిమఠ అని అంటూ ఉంటారు. అటువంటి జోషిమఠకి ప్రమాదం పొంచి ఉంది, మొత్తం తుడిచిపెట్టకపోతుందని చెప్పేసి 50 సంవత్సరాల క్రితమే ఒకళ్ళు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. ఎందుకు? వాతావరణంలో వస్తున్న మార్పులు, రవాణా సౌకర్యాలని చెప్పేసి ఇష్టాసరిగా వచ్చేసే రోడ్లు తవ్వటాలు, ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అని చెప్పేసి విచ్చలవిడిగా ఈ ప్రకృతికి సంబంధించిన బ్యాలెన్స్ తప్పించే విధంగా చేయటాలు, రీసెంట్గా వచ్చేసి ఈ బద్రీనాథ్కి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో, చార్దా మార్గం ఏదైతే ఉన్నదో, ఈ డిస్టెన్స్ అనేది తగ్గించాలని ఒక 20 కిలోమీటర్ సమయంతో తగ్గుతుందట. ఆ వేళ పెద్ద పెద్ద సొరంగాలు తవ్వి రోడ్లు గిడ్లే వేస్తూ ఉన్నారు. ఇప్పటికి అక్కడ కొన్ని హైడల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోయినట్టు జోషిమట్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ దాని సరౌండింగ్స్ మొత్తం 4 వైపులు కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. గతంలోనే కొంతమంది అలర్ట్ చేస్తున్నారు. ఎందుకు? పైన జరిపే తవ్వకాల వల్ల కావచ్చు, చుట్టూ జరిపేటువంటి పనుల వల్ల కావచ్చు, మిగతా వల్ల కావచ్చు, జోషిమట్ అనేది ఏ క్షణమైనా సరే పగులు ఏర్పడి మునిగిపోవచ్చు, ప్రమాదాలు జరిగిపోయి మొత్తం కూడా అంతమైపోవచ్చు అని చెప్పేసి ఈరోజు కనిపిస్తున్నది అదే. ఇప్పటికే 600 పైగా ఇళ్లకు సంబంధించి మొత్తం నెరులు వచ్చేసినాయి, పగుళ్ళు వచ్చేసినాయి. అందులో ఇక ఉంటానే స్కోపే లేదు, మొత్తం పగలగొట్టాల్సింది 610 ఇళ్ళు. ఇవి కాకుండా మిగతా వాటికి పగుళ్ళు వస్తున్నాయి. ఇంతేనా, ఉత్తరకాశి, చంపావత్తు, నైన్టాలు, రిమైనింగ్ ఏరియాస్ ఉంది, వాటి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ పగుళ్ళు ఏదైనా మొత్తం ట్రకట్రట్ర వెళ్ళిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి? అది భూకంపం జోన్ వచ్చేసి 5లో ఉంది. అది భూకంపాలకు సంబంధించేసి జోన్ 1, జోన్ 2 లైక్ ఉంటాయి. అది వచ్చేసి ఈ ఎర్త్ సెంటర్ ఏదైతే ఉంటుందో భూకంపాలకు సంబంధించేసి రిక్టర్ స్కేల్ మీద ఎంతైతే నమ్మదో దాన్ని బట్టి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ జోషిమఠ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అక్కడ పగు ఇంటర్నల్గా వచ్చేసి భూగర్భంలో వచ్చేసి వచ్చే మార్పుల వల్ల ఆ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవి కదులుతున్నప్పుడు ఏమైతే ఆటోమేటిక్ పైన వచ్చేసి పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అదే సిచ్యువేషన్. రూర్కే ఐఐటి వాళ్ళు కావచ్చు, మన దగ్గర ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు కావచ్చు, అండ్ రిమైనింగ్ డెహ్రాడూన్ వాళ్ళు కావచ్చు, ఎక్స్పర్ట్స్ వీళ్ళు అంతా కూడా ఈరోజు నెత్తినోరు మొత్తుకున్నది కూడా ఏంటి అన్నప్పుడు, ప్రకృతితో మనం పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రకృతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, ప్రకృతితో చలగాటం ఆడుతూ ఉన్నాం. అఫీషియల్ వేలో మరికొద్ది రోజులు చెప్పేది అదే. జోషిమట్ అనేది నేను అనుకోవడం త్వరలో మొత్తం సిటీ మొత్తం ఖాళీ అవ్వక తప్పదు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు, అది కూడా మరలా మొత్తం ఒక చోటకు కాదు కదా, మన తరలిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1500 మంది ఒకచోట, 1500 మంది ఒకచోట ఉండే విధంగా కొన్ని కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జోషిమట్లో ఎవరైతే ఇప్పుడు ఇల్లు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఖాళీ చేపించి లోకల్గా ఉన్నటువంటి కొన్ని ఈ గురుద్వారా ఒకటి, తర్వాత కొన్ని స్కూల్స్, కాలేజెస్, కొన్ని ఫంక్షన్ హాల్స్ లైక్ ఇలా కొన్ని చోట్ల పెడుతున్నారట. బట్ ఐ యామ్ షూర్ నేను చెప్తూ ఉన్నా, పడమటి కనుమల్లో ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు జోషిమట్లో కూడా జరుగుతూ ఉంది. అక్కడ వచ్చేసి తుఫానులు వరదలు వచ్చి ఆ రకం జరిగింది, ఇక్కడ వచ్చేసి భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ జరిగిపోయి ఈ రకం జరుగుతూ ఉంది. జోషిమట్ అనేది త్వరలో కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఇది నా శాపం గడిది గుడ్డో ఏమి కాదు, సైంటిఫిక్గా ఎక్స్పర్ట్స్ చెప్తున్నదే, వేరేదైతే కాదు. మరల చెప్తున్న కొండ ప్రాంతాలలో ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్టులో లేదా ఫ్యాక్టరీలో చేస్తున్నప్పుడు ఆ ఇంటర్నల్గా మీరు తవ్వే తవ్వకాలు,
పగలగొట్టే ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు. కానీ ఈ జోషిమఠ చుట్టుపక్కల చేసినటువంటి అన్నీ కూడా ఎఫెక్ట్ మొత్తం జోషిమఠ మీద పడిపోయింది. ఏమన్నా అవునన్నా కాదన్నా త్వరలో జోషిమఠ మీద కాలగర్భంలో కలిసిపోక తప్పదు. చాలా చాలా బాధాకరమైనది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు. ఒక జోషిమఠ కదా, ఇక చుట్టుపక్కల వాటికి కూడా చాలా ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరి ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా సరే ఆ కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఇల్లున్నటువంటి గ్రామాలు పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా వాటిని కాపాడుకోవాలంటే అడ్డదిడ్డంగా డ్యాములు కడతారు, అడ్డదిడ్డంగా అవి అని ఇవి నిర్మిస్తారు, ఆపాలి. అదర్వైజ్ ప్రకృతి మనల్ని ఊరికనే వదిలిపెట్టదు.